ఆకాశాన్నంటిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. బంగారం వెండి రేట్లు తగ్గుతున్నాయి. 10 గ్రాములపై ఏకంగా 1500 రూపాయలు తగ్గింది. మిడిల్ ఈస్ట్ వివాదం, యుఎస్ ద్రవ్యోల్బణం డేటా సహా పలు అంశాలతో పసిడి ధర తగ్గింది. భారీగా పెరుగుతోన్న బంగారం ధరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగొచ్చింది. దేశీయంగా 1500 రూపాయలకు పైనే తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 72,160 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు 66,150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర ఇదే బాటలో పయనిస్తోంది. 2,000 రూపాయల వరకు తగ్గి కిలో 83,300 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ $2,322గా ఉంది. ఒక్కరోజులోనే $50లకు పైగా తగ్గింది. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఇటీవల పసిడి ధరల పెరగడానికి కారణమయ్యాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం వైపు మదుపరులు దృష్టి సారించారు. ఇప్పుడు ఘర్షణలు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరికొంతకాలం పాటు అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండడంతో గోల్డ్కి గిరాకీ తగ్గింది. పెట్టుబడులు మళ్లిస్తూ ఉండడం, గరిష్టాల దగ్గర లాభాల స్వీకరణకు ట్రేడర్లు మొగ్గు చూపడంతో బంగారం ధర తగ్గడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.